హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను, వినండి. విష్ణు శర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతను సకల శాస్త్ర పారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకు మంచి పేరు ఉండేది. ఆ కారణంగా ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవారు. వారితో దిలీపుడు అనే శిష్యుడు విష్ణు శర్మతో సన్నిహితంగా మెలిగేవాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాల్ని నివృత్తి చేసుకునేవాడు. ఒకరోజు విష్ణు శర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీకన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకుని రావాలి అని చెప్పాడు. రెండో శిష్యుడితో, నీకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకురావాలి అని చెప్పాడు. మూడో శిష్యుడితో, నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తక్కువ తెలివి ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని రావాలి అని చెప్పాడు. గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలుదేరి వెళ్ళారు. కొంతకాలానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావడం చూసిన దిలీపుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువర్యా, ఆ ముగ్గురే తిరిగి వచ్చారు. మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదో నాకు అంతు పట్టడం లేదు అన్నాడు. అప్పుడు గురువు, అందుకు కారణాన్ని వారి నోట వెంటే విందుగాని పద అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చారు. మొదటి శిష్యుడు, ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు, అందుకే నేనొక్కడిని వచ్చాను అని చెప్పాడు. రెండో శిష్యుడు, అందరూ నాకన్నా తెలివైన వారే ఎదురుపడ్డారు, నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా దొరకలేదు అని చెప్పాడు. మూడో శిష్యుడు, అందరూ నాతో సమానమైన తెలివితేటలనే కలిగి ఉన్నారు, అందుకే మీరు చెప్పిన ఇద్దరిని నేను తీసుకురాలేకపోయాను అని చెప్పాడు. వారి సమాధానం విన్న దిలీపుడు ఆశ్చర్యంతో, గురువర్యా, మీరు ముగ్గురు వెళ్ళింది ఒక రాజ్యానికే కదా, కానీ ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు, కారణం వివరించండి అని గురువుని కోరాడు. అప్పుడు గురువు, ఒకరేమో తాను చాలా తెలివైన వాడినని అహంకారంతో అందరినీ పరిశీలించడంతో అందరికి అతనికన్నా తెలివైన వాళ్ళు ఎవరూ కనిపించలేదు, మరొకరేమో తాను అందరికంటే తక్కువ అనే న్యూనతాభావంతో పరిశీలించడంతో అందరూ తనకన్నా తెలివైన వారిగానే కనిపించారు. ఇంకొకరికి అందరూ తనలాంటి వారే అనే దృష్టి ఉండడం వలన అందరూ తనలాంటి తెలివైన ఉన్నవారుగానే కనిపించారు. మనం చూసే దృష్టిని బట్టి ఇతరుల పైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అని వివరించారు. గురువు తనకి ఉపదేశించాలనుకునేది ఏమిటో దిలీపుడు గ్రహించాడు. అప్పటి నుంచి దిలీపుడు ఆత్మన్యూనతను కానీ అహంకారాన్ని కానీ దరిచేరేయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు.